ఆఫీషియల్స్ వస్తున్న షాప్స్ అట్లీస్ట్ మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎందుకు ఇస్తలేరు? ఇక్కడ ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, ఇక్కడ ప్రాబ్లం చాలా అవుతుంది అంటే నేను అనేది ఏంటంటే అసలు రిమూవ్ చేసే కన్నా ముందు మున్సిపల్ వాళ్ళు మాకు లెటర్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక వెండింగ్ జోన్ అన్నట్టుగా డిక్లేర్ చేశారు. వెండింగ్ జోన్ అయితే టౌన్ వెండింగ్ కమిటీ అయితే ఎప్పుడు మీటింగ్ ఉంటుందో ప్రతి మాకు మంత్లీ వన్స్ మీటింగ్ ఉంటుంది మున్సిపల్ ఆఫీస్లో. అంటే ఇప్పుడు పెడతలేరు, దేని గురించి పెడతలేరు, ప్రతి మంత్లీ వన్స్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో మేము ఎక్సెప్ట్ చేయాలన్నట్టుగా ఇక్కడ రోడ్డు ప్రాబ్లం వస్తుంది, ఇక్కడనే చాలా రోడ్డు ప్లేస్ తక్కువ ఉంది, ఆ ప్లేస్ మేము రిమూవ్ చేస్తామంటే ఫస్ట్ మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళకి అల్టర్నేట్లీ ప్లేస్ చూపించి రిమూవ్ చేయాలి. అట్లా కాకుండా దౌర్జన్యంగా నిన్న ఎందుకు చేసారు అది మాకు కూడా అర్థమైతలేదు. అది దేనివల్ల అయింది మాకు దానికి తెలియదు. అంటే ఇప్పుడు మున్సిపాలిటీకి రోజుకు నెలకు ఎంత కడతారు రోడ్ సైడ్ ఉన్న షాప్స్ అయితే? ఇన్ కేస్ కట్టినా ఎందుకు మీ ఉన్న జీవనం మీద ఎందుకు కొడుతుంది మరి ప్రభుత్వం? బతకనిస్తలేదా? బీదోలు అక్కడ బీదోలు అసలు ఉండకూడదు కదా, బీదోలు ఉంటేనే ప్రాబ్లం కదా. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీస్కి ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే వీళ్ళందరినీ రిమూవ్ చేసిన తర్వాతనే మేము ఎక్సెప్ట్ చేస్తామన్నట్టుగా మల్టీనేషనల్ కంపెనీస్ ఏదైతే వస్తున్నాయో, ఇప్పుడు డిమార్ట్ ఉంది, వల్మార్ట్ ఉంది, రిలయన్స్ ఉంది, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్. మా చిన్న ఇండస్ట్రీస్కి కూర్చోబెట్టాలన్నాడు కదా, వీళ్ళంతా పెద్ద పెద్ద కంపెనీస్ ఎంట్రీ అయినాయి. ఏ దుకాణం అన్న? అది నేను వాళ్ళ యూనియన్ ప్రెసిడెంట్. ఎన్ని సంవత్సరాలు దంద ఎత్తులు? మేము 40 సంవత్సరాలు ఇక్కడనే బతున్నాం, నేనే చేసుకుని నేనే బతున్నాం. ఇంతకు ముందు కూడా 2 సార్లు ఇట్లానే అయింది. మళ్ళీ మా యూనియన్ తరపు నుంచి వచ్చి మా వాళ్ళు కూర్చొని పెట్టారు నేషనల్ యూనియన్. మాది స్టేట్గా మొత్తం సెంటర్ నుంచి ఉంది యూనియన్, మాది ఇక్కడనే కాదు, సెంటర్కి ఉంది, సెంటర్కి వెళ్ళి కూడా మాది ఒకటే యూనియన్ ఉంది, నేషనల్ ఆకర్ ఫెడరేషన్ అని. వాళ్ళే వస్తారు, వాళ్ళే మాట్లాడతారు, కూర్చొని పెడతారు. అప్పుడప్పుడు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇట్లా అయితేనే ఉన్నది ఇది. మళ్ళీ మాట్లాడి మళ్ళీ చేసి మళ్ళీ 2 రోజులలో కూర్చొని పెట్టామని చెప్పారు. ఇది ప్రభుత్వాలు మీలాంటి పేదవాళ్ళపైన ఎందుకు ఇంత కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది? ఏం ఎవరికెళ్ళి ఎక్కడోకి వెళ్ళి పోతే వస్తారు, ధన్మాన్ మున్సిపాల్ వాళ్ళు వస్తారు, గుల కొడతారు, తీసేస్తారు, దబదబ తీసేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మాకు మున్సిపల్ కార్డు ఉంది, మాకు మన మనిషికి 50,000 లోన్ ఉంది. ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ లోన్ ఇచ్చింది 10,000 నుంచి 20,000, 20,000 నుంచి 50,000 లోన్ ఉంది. ఇప్పుడు లోన్ కూడా కట్టుకోవాలి మేము. ఒక్కొక్కరు 50,000 లోన్ ఉంది మొత్తం, ఒక బండి మీద 50,000 లోన్ ఉంది. ఆ బండ అవి కూడా కట్టేది మేము. బండ్లు తీసేస్తే లోన్ ఎట్లా కట్టుకోవాలి? ఈ మున్సిపల్ వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి నిన్న మున్సిపల్ వాళ్ళు ఇవ్వాలి రాలేడికి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి గులగొట్టిర్రు. టౌన్ ప్లానింగ్ తెలియదు, మున్సిపల్ వాళ్ళకి మొత్తం తెలుసు. లోన్లు ఇప్పించారు వాళ్ళే, వాళ్ళే బ్యాంక్ వచ్చారు, వాళ్ళే చేసారు, వాళ్ళే లోన్లు ఇప్పించారు. అందుకోసం వాళ్ళు ఇవ్వాలి రాలే, టౌన్ ప్లానింగ్ వచ్చి గులగొట్టిర్రు. మొత్తం మీరు పెట్టుకోతందుకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, మీరు నడుపుకోనందుకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే. సరే మీరు ఎన్నో కొన్ని డబ్బులు కట్టిల్లు అవన్నీ యూనియన్ ఉన్న రోజులు ఒకరికి ఒక రూపాయి ఇచ్చేది లేదు మేము, ఎవరికి ఏం చేసేది లేదు. డైరెక్ట్ తీసేస్తున్నాం మరి, మాకు ఇంటిమేషన్ లేదు కదా, అందుకోసమే ధర్నా చేస్తున్నాం. మాకు ఇంటిమేషన్ ఇవ్వనందుకే చేస్తున్నాం. మేము ఎవరికి ఒక రూపాయి ఇచ్చేది లేదు, చేసేది లేదు. మేమే మా యూనియన్ తరపు నుంచే మేము ఖర్చులైనా కానీ ఇసుంటే అయినా కానీ మా యూనియన్ నుంచి పెట్టుకొని మేమే ఇది మేమే చేసుకుంటాం. కానీ ఎవరికి ఒక రూపాయి ఇయ్యము, ఎవరితోనే ఒక రూపాయి తీసుకోము. మీరు ఎందుకన్నా మామ? మాది కొబ్బరి బొండల దుకాణం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు దాదాపు? 20 సంవత్సరాలు అవుతుంది. మరి మీకు ఎప్పిలా తీసేస్తున్నామని ఎవరు చెప్పలేరు. నేను 10-15 రోజులు నా మొగని కాల్ చేయబడిపోయి నేను ఇంట్లోనే ఉన్నా. నేను నిన్ననే కాయలు వేయించుకున్నా, జర లేచిండు కదా అయినా మాకు గోళీల కన్నం అవసరం వస్తానని. నా కొడుకు చచ్చిపోయి 6 నెలలు అవుతుంది, మాకు ఇంకెవ్వరు లేరు. ఇంకా కొడుకు పిల్లలు కూడా ఇద్దరిని చదవాలని నేను. ఇప్పుడు ముసలాయన చదవాలనా, నా కొడుకు పిల్లలు చదవాలనా, నా కోడలు 5,000 6,000 జీతం చేస్తే మేము బతుకుతామా? ఏదో ఇంత వేసుకొని కొడదామంటే నిన్న ఆడికి వచ్చేసరికి ఓమ్మ లేవు, నిన్ను వేసుకపోతాం బండ్లే, బండి వేసుకపోతామా అనమాట. ఎవరు లేరు నాయన, మేము ఎట్లా తీయాలి? ఇయ్యాలని వేసుకున్నా నేను కాయాలంటే, కాదమ్మా నిన్ను తీసుకుపోతాము, బండి తీసుకుపోతామా అనమాట. ఇక ఎవరినో పక్క వాళ్ళని అయ్యప్ప అని పట్టి ఆ బండి తీసేసి ఆ కాయలు తీసుకుపోయి ఇంట్లో వాడేసిన 4,000 మాల వేసుకున్నాను. ఆ 4,000 ఉంటే మా గోళీల కన్నా వచ్చు కదా. ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్తాం? ప్రభుత్వానికి మా జాగాలు మాకు ఇవ్వాలి, మాకు దుకాణం కావాలి. ఎక్కడికి వెళ్ళి అద్దంటుంది కదా రోడ్డు మీద, ఎక్కడ బండ్లు ఎక్కువ అవుతున్నా ట్రాఫిక్ అవుతుంది అద్దంటుంది. వద్దంటే మా రేడ చూపిస్తాడు చూపేట మాను, మాకు ఒక్క పింఛన్ కూడా లేదు, ఇంత వేజ్ వచ్చింది. ఎవరికి ఇచ్చాడు? ఎవరికి వేస్తున్నాడు? రేవంత్ రెడ్డి. ఎవరికి వేసిండు? ఎవరికి వేసిండు? అని ఎవరికి వేయలే, చెక్ చేసుకోమన్న. మా బెంకాడు కూడా తెచ్చిస్తా, చెక్ చేసుకోరు. చెప్పింది కదా మరి, అప్పుడు ఆ ప్రచారంలో ఉన్నప్పుడు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏడ గుంతలున్నాయి, ఏడ ఇల్లు కట్టిరా అవి కూడా కొడుతున్నాడు అంతే. కానీ ప్రజలు ఏమవుతున్నారు, ప్రజలు గరీబ్ ఉన్నారు, వచ్చి తిరిగి చూడమని ఆ ప్రభుత్వాన్ని. ఎవరికి బిల్డింగ్ ఉన్నది, ఎవరికి గుడిసి ఉన్నది, ఎవరికి రేకుల రూములు ఉన్నాయి, అది మంచిగా ఉందా చెడ్డగా ఉందా వచ్చి చూడమని చెప్తున్నా. నేను అన్నీ చూస్తున్నా, గమనిస్తున్నా అంటున్నాను.
కాదు, ఒక్క మనిషికి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా బజార్లో ఎన్ని అడ్డలు ఉన్నాయి ఈ రోడ్డు మీద, ఒక్కొక్క మనిషికి ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఒక్క దుకాణం ఉందా, రెండు దుకాణాలు ఉన్నాయా, మూడు దుకాణాలు ఉన్నాయా చూసి పెట్టమను. ఎవరు వచ్చినా ఏ లీడర్ రాని, కాంగ్రెస్ ఆయన వస్తాడో, బీజేపీ ఆయన వస్తాడో, టీఆర్ఎస్ ఆయన వస్తాడో, ఎవరు వచ్చినా చూడాలి. తెలంగాణ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఇట్లా అయిందా, నీకేంది దుకాణం తీసి వేరే దగ్గర పెట్టుకుని వాళ్ళని అన్నారా? తెలంగాణ ఉన్నప్పుడు కూడా ఈ గుడికాడ ఉండే నా దుకాణం, గుడికాడ మొత్తం లీల కేంద్రం వేస్తామని అది తీసిర్రు, ఆర్కెల్మాల బస్ స్టాప్ వేస్తామని అది తీసిర్రు, తీసితే కూడా నేను జరగలేను, అక్కడనే ఉన్నా, పక్క పక్కకే ఉన్నా, మొత్తం ఆటి దెబ్బ తెచ్చి వెనకకు పెట్టి ఇక లొల్లి పెట్టాక ఆయన బాబా పాసిన వచ్చి అమ్మకిడు జాగిరని పండ్ల పండ్లని జరిపి కొంచెం కొంచెం జాగిచ్చి ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది నాకు. ఆ జాకాడికి పోయిన సరే మాకేం సుఖమే లేదు. నీ బతుకానికి మొత్తం కొబ్బరి బుండల దుకాణం అంటున్నావు, ఇప్పుడు ఆ దుకాణమే పోయింది కదా, ప్రభుత్వానికి ఏం చెప్తావు, నీకేం కావాలా? నాకు దుకాణం కావాలా, మాకు పింఛన్ కూడా కావాలి, మా భర్తకు పింఛన్ కావాలి, పింఛన్ లోకానికి ఇచ్చినంత మాకు ఈమాను ఈమాను మరి అంతలే, ఏది ఇస్తలేదని చెప్తున్నా కదా నానా. నాది గుమ్మడికాయలు, కూరగాయలు అమ్ముతుండే, కూరగాయలల్లో అంతా లాస్ వస్తున్నదని నేను గుమ్మడికాయలు పెట్టినా, ఇప్పుడు పండుగ ఉందని గుమ్మడికాయలు పెట్టినా, ఏ సీజన్ వస్తాయి పెట్టుకొని కూర్చుంటున్నా నేను. నాయన హ్యాండిక్యాప్ సదరం సర్టిఫికేట్ ఉంది, జిహెచ్ఎంసీ కార్డు ఉన్నది, 35 ఏళ్ల నుంచి నా షాప్ ఉంది, మా ఆయన లేరు, చనిపోయినారు, పెన్షన్ వస్తుంది నాకు, 2000 పెన్షనే వస్తుంది, ఇంకా మాకు పెరగలేదు, ఇంకా ఏం లేదు, దానివల్ల మాకు అసలు ఉన్న చిన్న జాగా పెట్టుకున్నాము, అది మాది డిస్టర్బెన్స్ కూడా లేదు, ఆ డిస్టర్బెన్స్ లేని దాన్ని కూడా మేము కులగొట్టేస్తాం, మీరు తీసేయండి అని అంటున్నారు ఇప్పుడు అక్కడ నుంచి. మరి మేము ఏం పెట్టుకొని బతకాలి, మాకు ఏదైనా లైఫ్ చూపించాలి కదా, లైఫ్ చూపించిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, మేము వద్దనట్లేదు, మేము జరగండి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనా వద్దా? ఎక్కడ ఇచ్చాడు నానా నిన్ను? నేను వచ్చి కాయలు వేపించుకొని నేను ఇంత టిఫిన్ చేసి ముసలాయనకు టిఫిన్ చేపించి గోళీలు వేసి కుర్చి కత్తి బస్త పట్టుకొని వచ్చేసరికి అన్నీ తీస్తూనే ఉన్నారు. ఆగలేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా, నాకు టైం ఇవ్వాలంటే ఆగలేరు, తీపి ఎవరినైనా పెడితే తీపి లేకుంటే వేసుకోపోతాం. ఓటేసినావు నువ్వు? వేసిన. మరి ఓటేసినందుకు ఇట్లా ఎందుకు చేస్తున్నావు? ఇవేమో మరి వాళ్ళకే తెలియాలి బిడ్డ, ఓటే అయితే వేసినాం, ఓటే ఎప్పుడు ఊకోలేం, మా కోట వచ్చిన సంజ ఎప్పుడు ఊకోలేం. మరి ఎట్లు ఎట్లుంది ఇప్పుడు మరి రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ చాలా బాగుంది, రేవంత్ రెడ్డి బాగా అన్ని 6 హామీలు ఇచ్చాడు కదా, బస్సులలో గుద్దుకోమని బస్సులు దొక్కడం మాపు చేసాడు, మేము బస్సులలో ఊక తిరుగుతామా? తిరగటం వాళ్ళకి లాభం ఉంది, ఏం పనికి తిరగాలి, ఏం పనికి తిరగాలి, మేము ఇంట్లో సంసారం చేసుకోవద్దా, దుకాణం అమ్ముకోవద్దా, బస్సులలో ఏం పనికి తిరుగుతాం, అది డ్యూటీలు చేసే వాళ్ళకి అవసరం వస్తుంది, మాకేం అవసరం వస్తుంది, అది చేసే బదులు ఇంకేదైనా మేలు చేయనుండే మాకు. ఈ దుకాణం తీసేసుడు మేలు అది.